నమస్తే, నేను మీ జర్నలిస్ట్ నవత. మొత్తానికి తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ వెళ్ళి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అధికారుల ట్రాన్స్ఫర్స్ బదిలీల విషయంలో చకచకా పనులు జరిగిపోతున్నాయి. ఈ చకచకా పనులు జరిగిపోతున్న నేపథ్యంలో గతంలోనే మనం చెప్పాం, స్మితా సబర్వాల్ ఎటువైపు, ఆమ్రపాలి ఇటువైపు అని. అదే జరిగింది. ఆమ్రపాలికి సంబంధించి తెలంగాణలో పదవికి బాధ్యతలు చేపట్టారు. అయితే ఇప్పుడు ఒక ఆరుగురు అధికారులకు సంబంధించి ఆరుగురు అధికారుల దారిలో అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దానికి సంబంధించిన అంశాన్ని చూస్తే, గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న సీనియర్ బ్యూరోక్రాట్లు కొత్త ప్రభుత్వంలో కేటాయించబోయే శాఖలపై ఉత్కంఠ నెలకొంది. యాక్టివ్ లో ఉంటారా, లూప్ లైన్ లోకి పంపుతారా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయంపై సస్పెన్స్ ఉంది. ఇక గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఆరుగురు బ్యూరోక్రాట్ల విషయంలో సీఎం రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశం సచివాలయం సర్కిల్ లో జోరుగా చర్చ సాగుతోంది. ఇటీవల పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం కీలక పోస్టుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దీర్ఘకాలం పాటు పనిచేసిన వీరి పట్ల రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేదే చాలా ఉత్కంఠ రేపుతుంది అని చెప్పొచ్చు. అందులో ఒక ఆరుగురు విషయంలో అయితే బాగా పెద్దగా చర్చలు నడుస్తున్నాయట. అందులో మొదటి వ్యక్తి స్మితా సబర్వాల్. ఇక స్మితా సబర్వాల్ కి లూప్ లైన్ తప్పదా అనే ఒక చర్చ నడుస్తోంది. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి కార్యదర్శిగా పనిచేశారు స్మితా సబర్వాల్. అంతేకాదు, మిషన్ భగీరథ స్కీమ్ తో పాటు గ్రామీణాభివృద్ధి లాంటి అంశాలలో సీఎంఓ తరఫున బాధ్యతలు కూడా ఈవిడే తీసుకున్నారు. ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు సైతం అదనపు బాధ్యతలు చూస్తున్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆమెను ఎక్కడికి బదిలీ చేస్తారు, ఈ బదిలీ ఏ విధంగా ఉంటుంది, యాక్టివ్ లైన్ లోనే ఉంచుతుందా, లూప్ లైన్ లోకి పంపుతుందా అనే చర్చ నడిస్తే ఖచ్చితంగా కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ స్మితా సబర్వాల్ కొంత వ్యవహరిస్తున్న తీరు కానీ లూప్ లైన్ లోకి వెళ్లే అవకాశం ఉంది అంటూ కూడా సోషల్ మీడియాలో అయితే ఒక చర్చ నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక రెండవ వ్యక్తి అరవింద్ కుమార్. మంత్రి కేటీఆర్ కు అన్ని తానే అని చూసుకున్న వ్యక్తి అరవింద్ కుమార్. జయేష్ రంజన్ ఈయన కూడా వీళ్ళిద్దరు, జయేష్ రంజన్ కానీ అరవింద్ కుమార్ కానీ కేటీఆర్ మొత్తం వాళ్ళే అయి చూసుకున్నారు. ఇక లూప్ లైన్ లోకి వెళ్ళక తప్పదని తెలుస్తోంది వీళ్ళిద్దరు విషయం. ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్ విషయంలో వీళ్ళు వ్యవహరించిన శైలి, ముఖ్యంగా అరవింద్ వ్యవహరించిన శైలిపై రేవంత్ గతంలోనే తీవ్ర విమర్శలు చేశాడు. కొన్ని విషయాలు మీరు చెప్పాల్సిన అవసరం లేదు అంటూ మాట్లాడిన వైఖరిని రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా కూడా అది అసంతృప్తే. కాబట్టి లూప్ లైన్ లోకి వెళ్లే అవకాశం ఉంది, మీడియాకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు అన్న ఆరోపణలు కూడా సమీక్షా సమావేశంలో ఇప్పటికే ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు వీళ్ళ మీద. సో ఈ నేపథ్యంలో జయేష్ రంజన్ అరవింద్ ఇద్దరు కూడా లూప్ లైన్ లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి అని కూడా వార్తలు వినిపిస్తున్నాయట. ఇక మిగిలిన ముగ్గురు విషయంలో మొదటగా మాట్లాడుకోవాల్సింది సిఎస్ శాంతి కుమారి. ఈ విషయంలో డెసిషన్ ఎలా ఉంటుందో తెలియాలి. ఇక జలమండలికి దీర్ఘకాలికంగా ఎండీగా వ్యవహరిస్తున్న దానా కిషోర్ విషయంలో, అలాగే వ్యవసాయ శాఖకు కార్యదర్శిగా కమిషనర్ గా వ్యవహరిస్తున్న రఘునందన్ రావు, ఈ ముగ్గురు విషయంలో కూడా ఎలా జరగబోతుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రెవెన్యూ శాఖకు ముఖ్య కార్యదర్శిగా ఉన్న నవీన్ మిట్టల్ తదితరులు కూడా బదిలీ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే సీనియర్ అధికారుల వాదన ఏంటి అంటే, వీళ్ళంతా కూడా లూప్ లైన్ లోకి వెళ్లే అవకాశం ఉంది, గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి వత్తాసు పలికిన అధికారుల్లో వీళ్ళు కాబట్టి గత ప్రభుత్వాన్ని ఆరోపణలు చేసినప్పుడు రేవంత్ రెడ్డి నిధులు ఉన్న చాలా మంది అధికారుల మీద కూడా ఆరోపణలు చేశారు. కాబట్టి వీళ్ళందరినీ యాక్టివ్ మోడ్ లో ఉంచే అవకాశం లేదు, లూప్ లైన్ లోకి పంపించే అవకాశం ఉంది అంటూ కూడా వార్త అయితే చర్చ నడుస్తోందట. వీరిని ప్రభుత్వం లూప్ లైన్ లో ఉంచుతారా లేక వేరే బాధ్యతలకు మార్చి పంపించేస్తారా, అసలు ఈ ఆరుగురు దారి ఏమవుతుంది, ప్రభుత్వాలు మారగానే ప్రభుత్వాలకు వత్తాసు పలుకుతున్న అధికారుల విషయంలో ఇలాంటి మార్పులు అనేవి తథ్యంగా మారుతాయి. అందులో రేవంత్ రెడ్డి అధికారుల ట్రాన్స్ఫర్స్ విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ విషయంలో వీళ్ళ మీద చాలా మంది మీద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి డైరెక్ట్ అభియోగాలు చేసిన అధికారులు ఇందులో ఉన్నారు. ఈ నేపథ్యంలో వీళ్ళు ఖచ్చితంగా లూప్ లైన్ లోకి పంపించడానికి ఆస్కారం ఉంది, యాక్టివ్ మోడ్ లో కంటే లేదా వేరే శాఖల్లోకి బదిలీ చేసే అవకాశం ఉందని చర్చ నడుస్తుంది. మరి ఆరుగురు దారి ఏంటని మీరు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం జర్నలిస్ట్ నవత ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.